వానపాము దేహపుడ్యాన్ని పరిశీలించినట్లయితే ఈ భాగాలు మనకు తెలుస్తాయి. వానపాము యొక్క శరీర పుడ్యం యొక్క వెలుపలి వైపున కణరహితమైనటువంటి పొర ఉంటుంది, దీన్ని అవభాసిని అంటారు. దీన్ని క్యూటికల్ అని కూడా అంటారు. శరీరం అంతా కూడా కప్పి కణరహితమైనటువంటి పదార్థం ఉంటుంది, దీన్ని అవభాసిని అంటారు. ఈ అవభాసిని అనేటువంటి పొర బాహ్య చర్మంలో ఉన్నటువంటి కణాలు ఉత్పత్తి చేసి శరీర రక్షణకు తోడ్పడతాయి. అవభాసిని క్రింద ఒక వరుసలో ఉన్నటువంటి కణాల యొక్క పొరను బాహ్య చర్మము అంటారు. ఈ బాహ్య చర్మము లోపల ఉన్నటువంటి కణాలు కేంద్రకాలను మరియు కణ పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఈ బాహ్య చర్మము లోపల స్తంభాకార ఉపకల కణాలు మరియు గ్రంథి కణాలు ఉంటాయి. బాహ్య చర్మంలో ఉన్నటువంటి గ్రంథి కణాలు ఉత్పత్తి చేసినటువంటి శ్లేష్మ పదార్థము వెలుపలి పంపి వానపాము శరీరము ఎప్పుడు తేమగా ఉండేటట్లు చూస్తుంది. దీని వలన శ్వాసక్రియ జరిగి జీవి జీవించడానికి తోడ్పడుతుంది. బాహ్య చర్మం కింద మనకు కండరాల పొరలు కనిపిస్తాయి. ఇందులో మొదటి పొరలు వలయ కండరాలు అంటారు, లేదా అడ్డు కండరాలు. ఈ విధంగా మనకు ఒక వరుసలో ఉన్నటువంటి కణాలు కనిపిస్తాయి, వీటిని వలయ కండరాలు అంటారు. ఈ వలయ కండరాల యొక్క క్రింది భాగంలో కూడా నిలువు కండరాలు లేదా ఆయుత కండరాలు ఉంటాయి. ఈ విధంగా వానపాము చర్మం లోపల వలయ కండరాలు మరియు ఆయుత కండరాలు ఉండడం వల్ల శరీరం యొక్క సంకోచము వ్యాకోచము చెందుతుంది. దీని వలన వానపాము గమనానికి తోడ్పడతాయి ఈ కండరాలు. ఆయుత కండరాల యొక్క లోపలి వైపున మధ్య త్వచంతో ఏర్పడినటువంటి పొర ఉంటుంది, దీన్ని కుడ్య స్థరము అంటారు. కుడ్యస్వరము, ఈ కుడ్యస్వరము అనేటువంటిది మధ్యత్వచము నుంచి ఏర్పడుతుంది. ఈ విధంగా వానపాము యొక్క చర్మాన్ని మనము పరిశీలించినట్లయితే బాడీ వాళ్ళు వెలుపల వైపున అవభాసిని, తర్వాత బాహ్య చర్మము, కండరాలు రెండు కట్టల లోపల అమరి ఉంటాయి, బయట వైపున వలయ కండరాలు, లోపలి వైపున ఆయుత కండరాలు. ఈ కండరాలను చుట్టూ మనకు లోపలి వైపున మధ్యత్వంతో ఏర్పడినటువంటి కుడ్యస్వరము ఉంటుంది. వానపాము యొక్క శరీరం మధ్య లోపల ఆహార నాళము ఉంటుంది. ఈ ఆహార నాళము యొక్క వెలుపలి వైపున మధ్య త్వచంతో ఏర్పడినటువంటి మరొక స్థరము ఉంటుంది. ఈ స్థరాన్ని అంతరాంగ స్థరము లేదా విసరల్ లేయర్ అంటారు. ఈ అంతరాంగ స్థరము మరియు కుడ్యస్థరము రెండూ కూడా మనకు మధ్య త్వచంతో ఏర్పడుతుంది కనుక వానపాము లోపల నిజమైనటువంటి శరీర కుహరం ఉన్నది అంటారు. దీన్ని విభక్త కుహరము అంటారు, షైజోసీలిక్ సీలింగ్. ఈ కుహరం అంతా కూడా ఒక రకమైనటువంటి ద్రవ పదార్థంతో నింపబడి ఉంటుంది, దీన్ని సీలోమిక్ ఫ్లూయిడ్ అంటారు, శరీర కుహర ద్రవము అంటారు. ఈ వానపాము లోపల శరీర కుహర ద్రవం అనేటువంటిది శరీర కుహరం లోపల ఉండడం వలన జలస్థితికి అస్థి పంజరంగా పనిచేస్తుంది. జలస్థితికి అస్థి పంజరము లేదా హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ గా పనిచేస్తుంది. దీని వలన జీవికి గమనం లోపల తోడ్పడుతుంది. ఈ ద్రవ పదార్థము జీవికి గమనం జరిపేటప్పుడు ఎంతగానో తోడ్పడుతుంది. ఇవి మనకు వానపాము యొక్క అడ్డుకోత లేదా దేహ పుడ్డీలు కూడా పరిశీలించినప్పుడు కనిపించేటువంటి ముఖ్య విషయాలను మరొకసారి
పునః పరిశీలించినట్లయితే అడ్డుపోతును తీసుకున్నట్టయితే బయటి వైపున దేహకుడ్యము లోపలి వైపున ఆహార నాళము ఉంటుంది. దేహకుడ్యము లోపల అవభాసని బాహ్య చర్మము కండరాలు కుడ్యస్తరం ఉంటాయి. ఆహార నాళాన్ని చుట్టి మనకు మధ్యత్వచంతో ఏర్పడినటువంటి అంతరాంగ స్తరం ఉంటాయి. ఈ కుడ్యస్తరము అంతరంగ స్తరానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరము అంటారు. ఈ శరీర కుహరం అంతా కూడా ఒక రకమైనటువంటి పాల వంటి ద్రవంతో నింపబడి ఉంటుంది. దీనిని శరీర కుహర ద్రవము అంటారు. ఈ శరీర కుహర ద్రవము జీవికి జలస్థితికి అస్థిపంజరంగా తోడ్పడుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు.